కేసీఆర్తో భేటీకి డిఎంకే స్టాలిన్ తిరస్కృతి ఎందుకో తెలుసా కేసీఆర్కు స్టాలిన్ జలక్ అని మరీ సాక్షి హెడ్డింగ్ పెట్టినంత షాక్ జలక్ ఏమీ లేవు కాకపోతే కేసీఆర్ కాంగ్రెస్ కూటమిలోనే అపోహలు పెంచే ప్రయత్నం చేస్తున్నాడనే ఒక అభిప్రాయం వినిపిస్తూ ఉంది కదా అదిగో అందుకే స్టాలిన్ దానికి బ్రేక్ వేశాడు ఎలాగంటే అటు చంద్రబాబు బహిరంగంగానే సూటిగానే రాజకీయం చేస్తున్నాడు యాంటీ మోదీ వైఖరి కాంగ్రెస్తో చెలిమి కానీ కేసీఆర్ ధోరణి అది కాదు ఏడాదిగా తను చేస్తున్నది ఒకటే ఎవరైతే కాంగ్రెస్ కూటమిలో చేరే అవకాశం ఉందో వాళ్లతోనే తన సంప్రదింపులు మాట మంతి మమతా స్టాలిన్ కుమారస్వామి హేమంత్ సోరెన్ అఖిలేష్ ఎక్సెట్రా ఇప్పుడు సేమ్ అయితే గీతే యాంటీ మోదీ స్టాండ్తో లెఫ్ట్ కాంగ్రెస్ తో జతగట్టే ఛాన్స్ ఉంది తనతో భేటీ అయ్యాడు కుమారస్వామితో మాట్లాడాడు తను కాంగ్రెస్ తో ఆల్రెడీ కలిసి కాపురం కూడా చేస్తున్నాడు పదమూడున స్టాలిన్తో భేటీ అవుతాడని టిఆర్ఎస్ లీకుల వార్తలు రాయించుకుంది తప్ప టిఆర్ఎస్ అడిగింది లేదు డిఎంకే రండి రండి అని ఆహ్వానించింది లేదు ఒక సీఎంగా చెన్నై వస్తే కాదనరు సో ఇలా కేసీఆర్ కాంగ్రెస్ తో పార్టీలనే కెలుగుతూ ఉన్నాడు ఇదే దక్షిణాది విషయానికి వస్తే ఇక మిగిలింది జగన్ ఇప్పటికీ జగన్ కూడా కేసీఆర్ బాటలోనే బీజేపీతో బాగానే ఉంటున్నాడు రేపొద్దున కాంగ్రెస్ కూటమి గనుక కేంద్రంలో అధికారంలోకి వస్తే అందులో చంద్రబాబు కూడా ఉంటే జగన్ గనుక ఒకవేళ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసినా జగన్కు ఇబ్బందులు తప్పవు అందుకని రేపొద్దున జగన్ ఏ వైఖరి తీసుకుంటాడనేది వేచి చూడాలి ఈ స్థితిలో కేసీఆర్ క్యాంప్ నుంచి స్టాలిన్తో భేటీ అని సాగుతున్న ప్రచారం వల్ల కాంగ్రెస్తో తన దోస్తిపై అపోహలు నెలకొనే ప్రమాదం ఉందనేది స్టాలిన్ సందేహం రేపొద్దున్న కాంగ్రెస్ కూటమితోనే కలిసి నడుస్తామని తమ దోస్తి కంటిన్యూ అవుతుందని రాహుల్ తమ ప్రధాని అభ్యర్థి అని స్టాలిన్ గతంలోనే స్పష్టంగానే చెప్పాడు అందుకని కేసీఆర్తో భేటీ అనేది అనవసర అపోహల్ని పెంచే ప్రమాదం ఉందని భావించి వాటికి తెరవేసేందుకు స్టాలిన్ ఉప ఎన్నికల ప్రచారంలో బిజీ కేసీఆర్తో భేటీ ఉండకపోవచ్చు అంటూ డిఎంకే శ్రేణులతో చెప్పించాడు మమత నవీన్ శరద్ పవార్ ఫరూక్ చివరకు చంద్రబాబు చుట్టూ తిరుగుతున్న ఇరవై ఒక్క పార్టీల ముఖ్యులు కూడా కేసీఆర్ వచ్చి కలుస్తానంటే ఎవరూ వద్దనరు కానీ అవి కాంగ్రెస్ కూటమి పక్షాలుగా కలిసి నడుస్తున్నాయి అకస్మాత్తుగా కేసీఆర్ వచ్చేసి వదిలేయండి ఆ దుష్ట కాంగ్రెస్ను మనం మనం ప్రాంతీయ పార్టీలం కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేద్దాం ఆ చంద్రబాబు మాటలు కూడా నమ్మకండి అని చెబితే వెంటనే ఓకే ఓకే అని కేసీఆర్ వెంట నడిచే పక్షాలు కావు ఇవి ఇప్పుడు ఆ పార్టీలు కేసీఆర్ని నమ్మవు నష్టం జరిగినా సరే చంద్రబాబునే నమ్ముతాయి ఏ తర్వాత కేసీఆర్ ప్రతిపాదిత ఫెడరల్ ఫ్రంట్లో నమ్మకమైన వేరే ఇతర పార్టీ ఏమీ లేదు సరే ఆంధ్రప్రభ రాసుకున్నట్లు మొన్న ఆంధ్రజ్యోతి రాసినట్లు ఇటు కేసీఆర్ గాని అటు చంద్రబాబు గాని దక్షిణాది ప్రధాని అనే ప్రతిపాదనను బలంగా ముందుకు తీసుకొస్తున్నారనే అనుకుందాం దానికి కలిసి వచ్చే వాళ్ళు ఎవరు చంద్రబాబు కేసీఆర్ ఒక వరలో ఇమడరు జగన్ వదిలేయండి తన భావి అవసరమేంటో ఇప్పుడు క్లారిటీ వీలు కాదు అన్నాడీఎంకే కలిసి రాదు కుమారస్వామి వలం నామకే వాస్తే స్టాలిన్ కలిసిరాడు క్లియర్ లెఫ్ట్ సంగతి మాట్లాడడానికి సురవరం రాఘవులు సీతారామ ఉన్నారు తప్ప కేరళ సీఎంతో అయ్యేదేమీ లేదు ప్రాంతీయ పార్టీల సమాఖ్య లేదా దక్షిణాది సీఎం అనే ఫ్రేమ్ వర్క్ ను లెఫ్ట్ మొదట్లోనే తుంచేస్తుంది ఒకవేళ తనతో కేసీఆర్ రాజకీయాలు మాట్లాడినా సరే అవి చిట్ చాటే తప్ప దాంతో ఒరిగిందేమీ ఉండదు సో కేసీఆర్ సౌత్ టూర్ స్కెచ్తో లాభం ఏమీ లేదు స్టాలిన్ తనతో కలవడానికి నిరాకరించడమే దీనికి పక్క ఉదాహరణ పోనీ ఒక ప్రాబబిలిటీ ఊహిద్దాం ఫర్ సపోజ్ డిబేట్ కోసం ఒకటి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తే కేసీఆర్ చాలా కన్వీనియంట్గా సాఫీగా అతుక్కుపోతాడు ఒకటో రెండో మంత్రి పదవులు కూడా తీసుకుంటాడు రెండు కాంగ్రెస్ బీజేపీ రెండు చెతికిల పడితే ఏ అతుకుల బొంత సర్కారో దేవేగౌడ మార్క్ అనిశ్చిత సర్కారో ఏర్పడే అవకాశం కనిపిస్తే అందులో దూరడానికి చేరడానికి ప్రయత్నిస్తాడు కానీ ఆ స్థితే వస్తే తనకు పోటీ చంద్రబాబు నుంచి ఎదురవుతుంది ఫెడరల్ ఫ్రంట్ కాకపోతే ఇంకేదో పేరు పెట్టి రాత్రికి రాత్రి సీన్లు మార్చేస్తాడు సో ఇక్కడ అని స్థితి మూడు బీజేపీ బాగా చతికిలపడి కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం వచ్చే పక్షంలో ఢిల్లీలో చంద్రబాబు చక్రాలు తిప్పే స్థితి ఉంటే కేసీఆర్ సర్కార్ను ఇబ్బందులు పెట్టే ప్రయత్నాలు ఉంటాయి అసలే తెలంగాణ కాంగ్రెస్ కేసీఆర్ సాగిస్తున్న నేతల కొనుగోళ్ల మీద అగ్గి మండుతోంది లేదు లేదు నేను మీకే మద్దతు అంటూ కేసీఆర్ కాంగ్రెస్ కూటమి వైపు వెళతాను అంటే చంద్రబాబు రానివ్వడు పోని కేసీఆర్ సీట్లు కూడా కావాలి అనుకుని రాజీపడి కాంగ్రెస్ తనతో చేతులు కలిపితే తెలంగాణలో కాంగ్రెస్ ఇంకా భూస్థాపితమే కొన్ని దశాబ్దాలుగా టీడీపీతో అంటగాగి కాగి పాపం రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఏ స్థితికి చేరిందో చూశాం కదా అదిగో అలాగే ఉంటుంది పాపం ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ మొక్కుకోవాల్సింది ఏంటయ్యా అంటే కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలి కానీ కేసీఆర్ మద్దతు అక్కడ స్థితిలో ఉండాలి అంతే